హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్యాంకు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ కింగ్డమ్ ప్రొటిస్టా. ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆల్రెడీ మనం ఒక 2 క్లాసెస్ అయితే చేసి అప్లోడ్ చేయడం జరిగింది. బేసిక్ క్లాసిఫికేషన్, నథింగ్ బట్ విటేకర్ క్లాసిఫికేషన్. దాని తర్వాత మనకు మొనీరాస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మన యొక్క కాన్సెప్ట్స్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఒకే క్లాస్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా అదే కాన్సెప్ట్ సంబంధించినటువంటి లైన్ టు లైన్ అనేది చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వన్ వీడియో లోపల మీకు 2 కాన్సెప్ట్స్ రెండు కూడా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఎస్ రవి అండ్ ఐఎమ్ ఏ బయాలజీ ఎక్స్పర్ట్. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. యూటిలైజ్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ. అండ్ లెట్ స్టార్ట్ విత్ అ కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్ మనం. కాన్సెప్ట్స్ కనుక చూస్తే రైట్, ఒకసారి చూడండి. మనకు కింగ్డమ్ ప్రొటిస్ట అంటున్నాం మనం, నో డౌట్. ఈ ప్రొటిస్ట కింగ్డమ్లో ఎలాంటి ఆర్గానిజమ్స్ పెట్టారు? విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం మనకు ఏం తెలుసు? యూనిసెల్యులార్ యూకారియోట్స్ అని పెట్టారు దీన్ని. యూనిసెల్యులార్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. యూకారియోట్స్ ఆర్ నథింగ్ బట్ సెల్స్. దే హ్యావ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ అరౌండ్ ద డిఎన్ఏ ఆర్ జెనెటిక్ మెటీరియల్, దాన్ని మనం యూకారియోట్స్ అంటాం. అట్ ద సేమ్ టైం ఒక్క సింగిల్ సెల్ మాత్రమే ఉండాలి, దట్ యాక్ట్ యాజ్ ద ఆర్గానిజం. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ద పాయింట్ ఇంకా ఏంటి అంటే, ది మేజర్ ఇంపార్టెంట్, దెర్ ఈజ్ నో బౌండరీస్ ఫర్ దిస్. ఈ యొక్క ప్రొటిస్టాకి బౌండరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ ప్రొటిస్టాలో మనకు ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ కనబడతాయి, ఫంగే లైక్ ఆర్గానిజమ్స్ కనబడతాయి, అండ్ ఎనిమల్స్ లైక్ ఆర్గానిజమ్స్ కనబడతాయి, అండ్ ఆల్గే లైక్ ఆర్గానిజమ్స్, ఐ మీన్ ప్లాంట్ లైక్, ఫంగే లైక్, ఎనిమల్స్ లైక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకు కనబడతాయి. సో మనకు మొనీరా తర్వాత వచ్చింది కాబట్టి అక్కడ ఇక్కడ మొనీరా రాయలేదు. చూడండి ఒకసారి మీరు డిఫరెన్సెస్ కానీ చూస్తే మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్, ఎనిమేలియా లోపల మొనీరాస్ రాయలేదు. ఎందుకంటే మొనీరా కన్నా కొద్ది అడ్వాన్స్ కాబట్టి. ఆ తర్వాత ఉన్న ఏవైతే ఉన్నాయో, ఫంగి, ప్లాంటే, ఎనిమేలియా, ఈ యొక్క కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్యారెక్టర్స్ మనకి ఈ కింగ్డమ్లో ప్రొటిస్టాలో కనబడతాయి. అందుకోసం దెర్ ఇస్ నో బౌండరీస్ అనేసి చెప్పినాడు. కొంతమంది సైంటిస్టులు ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ దీనిలో ఉన్నాయి అంటారు, కొంతమంది ఫంగై లైక్ ఆర్గానిజమ్స్ అంటారు, కొంతమంది ఎనిమల్ లైక్ ఆర్గానిజమ్స్ అంటారు. డెఫినెట్లీ మనకి ఎక్కడెక్కడ ప్లాంట్ లైక్, ఫంగై లైక్, ఎనిమల్ లైక్ వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో డౌట్, రైట్. నెక్స్ట్ కానీ చూస్తే దీనిలో ఈ ఆర్గానిజమ్స్ ప్రొటిస్టాస్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి, నో డౌట్. సో దే హ్యావ్ ద ఇంటర్లింక్స్, ఆల్రెడీ ప్లాంట్తో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ ది ఇంటర్లింక్స్ అంటాం, ఫంగైతో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్లింక్స్ అంటాం, ఎనిమల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దే కాల్డ్ అస్ ద ఇంటర్లింక్స్ అనేసి చెప్పొచ్చు. అంటే ఒకదానికి ఒకదానికి మధ్య లింక్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్పొచ్చు. సో మనకు యూకారియోటిక్ సెల్ అంటున్నాం కాబట్టి, యూకారియోటిక్ సెల్ అంటున్నాం కాబట్టి డెఫినెట్గా మనకు ఒక సెల్ అయితే ఉంటుంది, ఒక సెల్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని మధ్యలో ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది, దాని లోపల మనకి యాక్చువల్గా డిఎన్ఏ క్రోమాటిన్ రూపంలో ఉంటుంది. అండ్ దీని మీద యూకారియోటిక్ సెల్కు ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కావచ్చు, గాల్గి కావచ్చు, తర్వాత లైసోజోమ్స్ కావచ్చు, రైబోజోమ్స్ కావచ్చు, అండ్ మన మైటోకాండ్రియా కావచ్చు. ఈ విధంగా మనకు అన్ని రకాలైనటువంటి యూకారియోటిక్ సెల్ ప్రాపర్టీకి ఉండాల్సినటువంటి అన్ని థింగ్స్ కూడా మనకి ఈ సెల్స్లో చూడొచ్చు అంటున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే దే హ్యావ్ సెక్సువల్ అండ్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తాయి. రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఒకటి సెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తుంది,
రెండోది అసెక్షువల్ రీప్రొడక్షన్, రెండు కూడా చేస్తాయి. అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, చూద్దాం. సెక్షువల్ రీప్రొడక్షన్ మాత్రం మనకు ఫ్యూజన్, రెండు ఆర్గానిజమ్స్ అంటే మేల్ ఫీమేల్ రెండు కూడా ఫ్యూజ్ అవుతాయి, ఒకే దగ్గర అటాచ్ అవుతాయి. అటాచ్ అయిన తర్వాత మనకి యాక్చువల్గా దానిలో నుంచి న్యూక్లియస్లు ఎక్స్చేంజ్ అవ్వడం, తర్వాత దాని నుంచి మనకు జైగోట్ ఫామ్ అవడం, జైగోట్ ఫామ్ అవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజంలో డిఫరెంట్గా ఉంది, ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ మనకు ఈ ప్రొటిస్టాను ఫర్దర్ క్లాసిఫై చేస్తారు. ఆ క్లాసిఫికేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ మనం చూస్తే క్రైజోఫైట్స్ ఉన్నాయి, సెకండ్ వచ్చేసేసి మనకు డైనోఫ్లాజెల్లెట్స్, థర్డ్కి వచ్చేసేసి యూక్లినైట్స్, అండ్ ఫోర్త్ వన్ స్లైమ్ మోల్డ్స్, ఫిఫ్త్ వన్ ఆర్ ప్రోటోజోవన్స్. సో ఇవి మనకు ఇచ్చినటువంటి ఫర్దర్ క్లాసిఫికేషన్ థింగ్స్. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం క్లాస్లో క్రైజోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్ మాత్రమే చూస్తాం. ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మనం యూక్లినైడ్స్, స్లైమ్ మోల్డ్స్, ఐఎమ్ సారీ, వీలైతే మనం యూక్లినైడ్స్ వరకు కూడా కవర్ చేస్తాం. స్లైమ్ మోల్డ్స్, ప్రోటోజోవన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్, లెట్స్ గో ఫర్ ది ఫస్ట్ క్రైజోఫైట్స్ చూడండి. సో ఇక్కడ మనకు యాక్చువల్గా క్రైజోఫైట్స్, ఈ క్రైజోఫైట్స్ గురించి మాట్లాడాలంటే వీటిని మనం అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి, సింపుల్గా ఎలా పిలుకోవచ్చు అంటే దే కాల్డ్ యాజ్ ద డయాటమ్స్ అనొచ్చు. లేదు అంటే వీటిని గోల్డెన్ ఆల్గే అని కూడా అంటాం, డయాటమ్స్ లేదంటే గోల్డెన్ ఆల్గే. ఈ గోల్డెన్ ఆల్గేనే మనం డిస్మిట్స్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి మనకు డెస్మిట్స్ అన్న ఇవ్వచ్చు, గోల్డెన్ ఆల్గ అన్న ఇవ్వచ్చు, డయాటమ్స్ అని ఏ విధంగా అన్నా కూడా అడగవచ్చు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవి బేసిక్గా ఎక్కడ ఉంటాయి, బేసిక్గా మనకు ఎస్పెషల్గా చూస్తే మనకు వాటర్లో ఎనిమల్స్, నో డౌట్ వాటర్ ఆర్గానిజమ్స్ ఇవి. వాటర్ అంటే నథింగ్ బట్ ఆక్వాటిక్, ఆక్వాటిక్లో మనకు ఫ్రెష్ వాటర్ ఉంది, ఇవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి ప్లస్ మెరైన్ వాటర్లో కూడా ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ రెండింటిలో కూడా ఈ ఆర్గానిజమ్స్ని మనం చూడవచ్చు. అండ్ ఈ ఆర్గానిజమ్స్ అనేది మనకు మైక్రోస్కోపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మైక్రోస్కోపిక్ అంటే మనం విత్ నేకుడు అయితే చూడలేము, అంటే గ్లాసెస్ లెన్స్ ఏం లేకుండా నేకుడు అయితే చూడలేము, ఖచ్చితంగా మైక్రోస్కోప్లో మాత్రమే వీటిని చూడవచ్చు. అయితే వాటర్లో ఉంటాయంటాం కాబట్టి వాటర్ ఎలా మూవ్ అయితే, వాటర్ మూమెంట్ ఎలా ఉంటే అకార్డింగ్గా దీస్ ఆర్గానిజమ్స్ కెన్ మూవ్. దీస్ ఆర్గానిజమ్స్ కెన్ మూవ్ అంటే అంటే వాటర్ ఎటు సైడ్ పోతుంటే అటు సైడ్ పోతుంటాయి కాబట్టి దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ వీ కాల్ యాజ్ అ ప్యాసివ్ మూమెంట్ అంటారు. ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫ్లోటింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి వాటర్ ఎట్లా పోతూ ఉంటే అలాగే పోతూ ఉంటాయి, కాబట్టి ఇవి ప్యాసివ్ మూమెంట్ అనేసి మనం క్లియర్గా చెప్పచ్చు. అండ్ దీస్ ఆర్ ది ఫోటోసింథటిక్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫోటోసింథటిక్ ఏమి ఉన్నాయి మనకు. ఫోటోసింథటిక్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి, లైక్ మనకు ప్లాంట్స్, ప్లాంట్స్ లైక్ ఒక స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనబడింది, ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దీని లోపల ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనకి యాక్చువల్గా ఆర్గానిజమ్స్ ఏవైనా కానీ మనకి యాక్చువల్గా ఐటమ్స్ డిస్మిస్ లేదు అంటే మనకు గోల్డెన్ ఆల్గే ఏదైనా కానీ. సో ఇది ఆల్గే లైక్ కాబట్టి ప్లాంట్స్, ఆల్గే నథింగ్ బట్ ప్లాంట్స్, ప్లాంట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది దీన్ని మనం యాక్చువల్గా గోల్డెన్ ఆల్గే కూడా అంటాం. ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రొడ్యూస్ అ సెల్ వాల్, దే ప్రొడ్యూస్ అ సెల్ వాల్. ఈ సెల్ వాల్ అనేది సిలికాతో ఫామ్ అయి ఉంటుంది. సెల్ వాల్ సిలికాతో ఫామ్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సిలికా అంటే ఏం లేదు, ఇసుక. ఓకే,
సిలికా ఉండడం వల్ల అవుట్ సైడ్ సిల్వర్ అంటే ఒక సిల్క్ అవుట్ సైడ్ ఉండేదాన్ని సిల్వర్ అంటాం. సో సిలికాతో వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ కూడా, సిలికాతో ఫామ్ అయినటువంటి స్పెషలైజ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఏంటంటే చూడండి, ఈ ఆర్గనిజమ్స్ యాక్చువల్గా ఇట్లా ఒక వాల్వ్ని క్రియేట్ చేస్తాయి పైన, తర్వాత దీనిపైన టచ్ అవుతూ దీన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి ఇంకో వాల్వ్ని కూడా క్రియేట్ చేసుకుంటాయి ఇట్లా లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే మనకు ఒక సోప్ బాక్స్, సోప్ బాక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, హియర్ ఈజ్ అ ఆర్గానిజం అనుకోండి. సో ఒక ఆర్గానిజం ఇలా ఉంది అనుకోండి, ఈ ఆర్గానిజం ఈడ ఉంటుంది. సో ఒక ఆర్గానిజం, దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆర్గానిజం. సో ఇక్కడ ఇది ఈ రీజియన్ని మనం ఏమంటాం, సో బాక్స్ అని చెప్తాం. సో సో బాక్స్ లోపల మనకు ఆర్గానిజం ఉంటుంది. ఈ ఆర్గానిజం ఫర్దర్గా డై అయిపోతుంది, ఈ ఆర్గానిజం ఫర్దర్గా డై అవుతుంది. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో దీనికి కనెక్షన్స్ ఉంటాయి, కానీ ఒకవేళ కనుక చనిపోయింది అనుకోండి ఆర్గానిజం, దాని చుట్టూ కూడా ఏముంటుంది, సో బాక్స్ రూపంలో ఉన్నటువంటి ఒక సిలికాతో ఏర్పడినటువంటి ఒక షెల్ అయితే దీనికి అవుట్ సైడ్ కనబడుతూ ఉంటుంది. సో ఇది దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చాలా స్ట్రాంగ్ షెల్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఈ యొక్క వాల్ని అసలు మనం డిస్ట్రాయ్ చేయలేము. కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే ఇండిస్ట్రక్టబుల్ అని చెప్తాం. దీన్ని మనం ఏం చెప్తున్నాం, ఇండిస్ట్రక్టబుల్. ఓకే, ఇండిస్ట్రక్టబుల్ అనేసి చెప్పొచ్చు, అంటే వీ కెనాట్ డిస్ట్రాయ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్స్ ఏమొస్తాయి దీనిలో. నెక్స్ట్ క్యారెక్టర్స్ కనుక చూస్తే, ఇవి లార్జ్ అమౌంట్లో కనుక ఒకే దగ్గరే చనిపోయాను అనుకో, ఇఫ్ దే డై, ఇఫ్ దే డై లార్జ్ అమౌంట్ ఇన్ ఏ సేమ్ ప్లేస్, ఆ ప్లేస్లో ఒకే ప్లేస్లో కనుక చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ చనిపోయినాయి అనుకో, అవన్నీ కూడా డిపాజిట్ ఇంటూ ది బాటమ్, బాటంలో అవి డిపాజిట్ అవుతాయి. ఇలా డిపాజిట్ అవ్వడం వల్ల ఏంటి అంటే, ఇది మొత్తం కూడా సిలికాతో ఏర్పడడం వల్ల దే ఫామ్ ద ఎర్త్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఒక డయాటమ్స్తో ఎర్త్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడింది కాబట్టి ఇండిస్ట్రక్టబుల్, అండ్ సిలికాతో ఏర్పడినటువంటి ఒక ఎర్త్ లైక్ స్ట్రక్చర్ని దీన్ని ఏమన్నాం అంటే డయాటమేసియస్ ఎర్త్ అని చెప్పొచ్చు. కొద్ది ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఉండడం వల్ల ఈ డయాటమేస్ ఎర్త్ని సపరేట్ చేస్తారు, అంటే కలెక్ట్ చేస్తారు జనాలు. కలెక్ట్ చేసేసి ఇట్ విల్, ఇది మైక్రోస్కోపిక్, అంటే యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే మన కళ్ళతో చూసినా కనబడదు, కానీ ఎక్కువగా ఒకే దగ్గర డిపాజిట్ అవడం వల్ల వీ కెన్ అబ్జర్వ్. ఒకే ఒక చిన్న పించ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కొన్ని థౌజండ్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ మనకు సెల్స్ ఉండొచ్చు, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉండొచ్చు. అలాంటి దాన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు, హ్యూమన్ బీయింగ్స్ కలెక్ట్ చేసేసి దాన్ని యూజ్డ్ యాజ్ అ ఫిల్టర్స్. దేనిగా యూజ్ చేస్తారు, యూజ్డ్ యాజ్ అ ఫిల్టర్స్ కానీ యూజ్ చేస్తారు, పాలిషింగ్ ఏజెంట్ కానీ యూజ్ చేస్తారు, పాలిషింగ్ ఏజెంట్. ఫిల్టర్ దేనికి యూజ్ చేస్తారు, ఫిల్టర్ అంటే ఏంటి అంటే, ఇది యాక్చువల్గా చాలా మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఒకే దగ్గర డిపాజిట్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఏర్పడి ఉంటుంది. ఆ స్ట్రాంగ్ ఏర్పడడం ఒకటి, అండ్ వీటి మధ్యలో మైక్రోస్కోపిక్ మైక్రోస్కోపిక్ మధ్యలో యాక్చువల్గా చిన్న చిన్న హోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ హోల్స్ ఉండడం వల్ల, హోల్స్ ద్వారా వీటిని ఫిల్టర్ ఉండడం వల్ల వీటిని ఫిల్టర్ లాగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ అంటే ఏంటి జనరల్గా, సిరీస్ మన యాక్చువల్గా టీ వాడగలుగుతాం కదా, దాన్ని కూడా ఫిల్టర్ అంటాం. సో ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా, ఈ విధంగా మొత్తం కూడా ఏర్పడి, అంటే నేను ఒక ఆర్డర్లో గీస్తున్నాను, అది ఆర్డర్లో ఉండదు. ఇది దీన్ని ఏం చేస్తామంటే, మనం ఆయిల్స్, ఆయిల్స్ మనకి యాక్చువల్గా గానిగలో పట్టిన తర్వాత చాలా వేస్ట్ డెబ్రీస్ అంతా కూడా దానిలోకి వచ్చేస్తుంది, ప్యూర్ ఫామ్ రాదు. ఆ ప్యూర్ ఫామ్ రావాలి అంటే ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేస్తాం అనుకోండి, ఆయిల్ని కిందికి వచ్చేసేస్తే మనకు ప్యూర్ ఫామ్, ప్యూర్ ఆయిల్ అనేది వస్తుంది. తర్వాత ఏదైనా సిరప్లో, ఓకే ఇండస్ట్రీ లెవెల్లో సిరప్లు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా మనకి యాక్చువల్గా రా మెటీరియల్ యూస్ చేస్తారు, రా మెటీరియల్ కూడా
సిరప్ ఫైనలైజ్ ప్రాపర్ ఫైనల్ సిరప్లో ఉంటుంది. దాన్ని మొత్తం కూడా క్లీన్ చేయడం కోసం, ఫిల్టర్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారు అంటే ఈ యొక్క డయాటమిస్ సిరప్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాలిషింగ్ ఏజెంట్స్. మన యాక్చువల్గా ఈ యొక్క మీకు సైకిల్స్ కనుక తెలిస్తే, ఈ సైకిల్స్ పంచర్ అయినప్పుడు ఒక ఒక పేపర్ యూజ్ చేస్తారు, శాండ్ పేపర్ అంటారు. ఆ శాండ్ పేపర్ని ఈ డయాటమిస్ ఎర్త్ ఏదైతే ఉందో దీంతో కూడా శాండ్ పేపర్ ప్రిపేర్ చేస్తారు ఫర్ పాలిషింగ్ అనేసి చెప్తాం. అదేవిధంగా మనకి యాక్చువల్గా ఇంట్లో పాలిష్ బండలు వేస్తారు చూడండి, ఇప్పుడు వైట్ బండలు వేస్తారు. ఆ వైట్ బండల్ని పాలిష్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ సైజు లోపల మనకి యాక్చువల్గా చిన్న రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా, మిషన్స్ లాగా ఉంటాయి. వాటిలో కూడా మనకి యాక్చువల్గా దేంతో తయారు చేసి ఉంటారంటే, మనకు డయాటమైసియస్ ఎర్త్తోనే తయారు చేసి ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూడండి, దీస్ ఆర్ ది చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓపెన్ ఓషన్స్ అంటారు. దీస్ ఆర్ ది చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్ అని చెప్పవచ్చు. అంటే ఓషన్స్లో ఇవి ఫోటోసిన్సిస్ చేస్తున్నాయి, మైక్రోస్కోపిక్ కాబట్టి దే ఆర్ ఎసెన్షియల్ ప్రొడ్యూసర్స్ అని చెప్తారు. ప్రొడ్యూసర్స్ అంటే వీటిని తిని బతికేవి కూడా ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ది ప్రొడ్యూసర్స్ అంటున్నారు. ఆటోట్రోప్స్ కాబట్టి ఫోటోసిన్సిస్ చేస్తాయి కానీ వాళ్ళు వీటిని తినేటువంటి ప్రైమరీ కన్స్యూమర్స్ ఉంటాయి. దే కాల్డ్ యాజ్ అ మనకు హెర్బివోర్స్ అని చెప్తాం, లైక్ దట్. సో దీస్ ఆర్ ది చీఫ్ ప్రొడ్యూసర్స్ అంటాం. సో ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఫిల్టర్ కానీ అంటే చాలా గట్టిగా ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పింది, దట్ ఈస్ కాల్డ్ అస్ గ్రిట్టీ అని కూడా చెప్పవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి ఏంటి క్రైజోఫైట్స్. ఈ క్రైజోఫైట్స్ సంబంధించి మనకు ఇప్పుడు ఇక్కడ డేటా ఏముంది చూడండి. ఫస్ట్ ఈ క్రైజోఫైట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం ఒకసారి కంప్లీట్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి, కింగ్డమ్ ప్రొటిస్టా అనేది అన్ని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అన్ని కూడా యూకారియోట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద ప్రొటిస్టా. ప్రొటిస్టా లోపల పెట్టాడు విటేకర్ క్లాసిఫికేషన్లో, మీకు ఇవన్నీ కూడా చెప్పింటాడు. కానీ ద బౌండరీస్ ఆర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్, అంటే ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి, పక్కాగా ఇవి ప్లాంట్ లైక్ కాకుండా, ఎనిమల్ లైక్ కాకుండా, ఫంగై లైక్ కాకుండా, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. అందుకు ఎందుకంటే వాట్ మే బి ఏ ఫోటోసింథటిక్ ప్రొటిస్టన్, ఓకే, దీని లోపల ఫోటోసిన్సిస్ చేసేటువంటి ప్రొటిస్టా నుండి స్టార్ట్ అయితే బయాలజిస్ట్ అకౌంట్ స్టార్ట్ చేస్తే బయాలజిస్ట్ మేబీ ఏ ప్లాంట్ టు అనదర్ అని చెప్పినారు. ఓకే, ఫోటోసిన్థసిస్ చేసేటువంటి ప్రొటిస్టా నుండి స్టార్ట్ అవుతే ఒక ప్లాంట్ లేదంటే అదర్ ఆర్గానిజమ్స్ లైక్ ఎనిమల్స్ లైక్ ఆర్గానిజమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్పడం ఉద్దేశం. ఈ బుక్లో మాత్రం మనం ఏమి ఇచ్చిండ్రామంటే క్రైజోఫైట్స్ గురించి, డైనోప్లాజలెట్స్ గురించి, యూగ్లినైట్స్ గురించి, సైమోల్స్ గురించి అండ్ ప్రోటోజోవన్స్ అండర్ ప్రొటిస్టా, అంటే ప్రొటిస్టా లోపల ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాం. ఇవన్నీ మనం ఇక్కడ కవర్ చేస్తామని చెప్తున్నాడు. తర్వాత చూడండి, మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా ఆర్ ప్రైమర్లీ ఆక్వాటిక్, డెఫినెట్లీ ఆక్వాటిక్లోనే ఉంటాయి ప్రైమర్గా. సో దిస్ కింగ్డమ్ ఫార్మ్స్ అ లింక్ విత్ ద అదర్ డీలింగ్ విత్ ది ప్లాంట్స్. ఓకే, ఈ కింగ్డమ్లో ఉన్నటువంటి ఎనిమల్స్ అనేటివి దే ఫార్మ్ ద లింక్స్ విత్ ద అదర్ ప్లాంట్స్ కావచ్చు, ప్లాంట్స్తో కొన్ని క్యారెక్టర్స్ కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని లింక్ అని చెప్పొచ్చు. తర్వాత ఎనిమల్స్తో క్యారెక్టర్స్ కనబడతాయి, ఫంగస్ యొక్క క్యారెక్టర్ కనబడతాయి, వీటితో లింక్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే వీటన్నిటిని తీసుకెళ్లేసేస్తే ఒకవేళ కనుక మల్టీ సెల్లర్స్ అయితే, ఇప్పుడు ప్లాంట్స్ చూడండి, ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్లర్, ఎనిమల్స్ ఆర్ మల్టీ సెల్లర్, ఫంగై ఆర్ మల్టీ సెల్లర్. ఒకవేళ కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రొటిస్టాస్ కనుక ఒకవేళ మల్టీ సెల్లర్ అంటే డెఫినెట్లీ ఫంగైలో కావచ్చు, ఎనిమల్స్లో కావచ్చు, ప్లాంట్స్లో కానీ ఇస్తాం. అయితే ద పాయింట్ ఏంటంటే ఏదైనా కూడా ఒక పెద్ద ఆర్గానిజమ్స్, డెవలప్డ్ ఆర్గానిజమ్స్ అన్ని ప్రిమిటివ్తోనే స్టార్ట్ అయ్యాయి. ప్రిమిటివ్గా వచ్చాయంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సింగిల్ సెల్లర్ ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ ఏర్పడి దాని తర్వాత మల్టీ సెల్లర్ ప్లాంట్స్ ఏర్పడి ఉండొచ్చు కదా, ఆ విధంగా చెప్తుంటా. దట్ ఈస్ అ లింక్ ప్లాంట్ ఎనిమల్ లైక్ సింగిల్ సెల్ ఆర్గానిజం ఏర్పడి తర్వాత దట్ డెవలప్డ్ యాస్ అ ఎవల్యూషనరీ మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్గా ఎనిమల్గా ఏర్పడి ఉండొచ్చు, ఫంగై కూడా ఆ విధంగా ఏర్పడి ఉండొచ్చు కదా. అందుకోసం అనేసి అలాంటిది ఉంది కాబట్టి సింగిల్ సెల్ ఆర్గానిజం దట్ కన్వర్టెడ్ టు మల్టీ సెల్ ఆర్గానిజం, ప్రొటిస్టాస్ నుండి మనకి యాక్చువల్గా ప్లాంట్స్ ఎనిమల్స్ ఫంగై వచ్చిండని చెప్పడం కోసం ఇవి లింక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, బీయింగ్ యూకారియోట్స్, యూకారియోట్ సెల్స్ కాబట్టి దీని లోపల సెల్ బాడీ కంటెంట్స్, ఓకే, దీనికి యాక్చువల్గా సెల్ ఉంటుంది, సెల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఆ సెల్ బాడీ అంటాం. ఆ సెల్ బాడీకి ఏముంటుందంటే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్, డెఫినెట్లీ ఒక న్యూక్లియస్ ఉంటుంది, అందుకోసం యూకారియోట్స్ అన్నాం. అండ్ అదర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనైజ్, ఇంతకుముందు చెప్పినాను గాల్గి కానీ ఈఆర్ కానీ
అండ్ లైసోజోమ్స్ కానీ మైటోకాండ్రియల్స్ అన్నీ ఉంటాయని చెప్పాను. సమ్హౌ ఫ్లాజెల్లా, కొన్నిట్లో ఫ్లాజెల్లా ఉండవచ్చు, ఫ్లాజెల్లా లేదంటే సీలియా కూడా ఉండవచ్చు. ఈ ఫ్లాజెల్లా సీలియా హెల్ప్ఫుల్ ఫర్ ది లోకోమోషన్ అండ్ మొటిలిటీ. నెక్స్ట్ చూడండి, ప్రొటిస్టాన్స్ రీప్రొడ్యూస్ ఎసెక్సువల్లీ, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తాయి ఇవి, అదేవిధంగా సెక్సువల్లీ చేస్తాయి, సెక్సువల్లీ బై, ఇక్కడ నుంచి ఇది వేరు ఇది వేరు చూడండి. అండ్ తర్వాత వచ్చింది సెక్సువల్లీ ఎలా చేస్తాయంటే ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెల్ ఫ్యూజన్ అండ్ జైగోట్ ఫార్మేషన్. సెల్ ఫ్యూజన్ ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఇస్ ద వన్ పారామీషియం అనుకోండి, ఇంకో పారామీషియం కూడా ఇట్లా వచ్చేసేసి ఇలా బైండ్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్ ఎస్ అ ఫ్యూజన్ అని చెప్తాం. ఫ్యూజన్ అంటే ఏంటంటే ఒక సెల్ డివైడ్ ఇంటూ టూ, ఇలా అలా ఇక్కడ అలా కాదు, సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు న్యూక్లియస్ ఎక్స్చేంజ్ జరగాలి కదా, అందుకోసం అనేసి ఇది ఒక ఆర్గానిజం ఇది ఒక ఆర్గానిజం, రెండు పారామిషన్స్ ఒకదానికొకటి అటాచ్ అయ్యేసేసి న్యూక్లియస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. కమింగ్ టు ది క్రైజోఫైట్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. క్రైజోఫైట్స్ చూస్తే దిస్ గ్రూప్ ఆఫ్ ఇన్క్లూడ్స్ ది డయాటమ్స్, వీటినే మనం డయాటమ్స్ అనవచ్చు, అండ్ గోల్డెన్ ఆల్గే లేదంటే డెస్మిడ్స్ అని కూడా అనొచ్చు. ఇంతకుముందు లింక్ చెప్పాను కదా, ఇది ఆల్గేకి సిమిలర్గా ఉంటుంది, సిమిలర్ లైక్ స్ట్రక్చర్స్ అనేసి. సో ఆ విధంగా ఇట్ ఈస్ అ లింక్ టు ది ఆల్గే అనేసి, యూనిసెల్లర్ యూకారిటిక్ సెల్ అండ్ ఫోటోసింథటిక్ ఏదైతే ఉందో ఇది, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఆల్గే కాబట్టి గోల్డెన్ ఆల్గే అని పేరు పెట్టారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డెస్మిడ్స్. నెక్స్ట్ చూడండి, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ద మెరైన్ వాటర్. ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్ వాటర్ ఎన్విరాన్మెంట్లో ఈ రెండింటిలో బతుకుతాయి అంటారు. ఎస్పెషల్గా చూడండి దే ఆర్ ది మైక్రోస్కోపిక్, చాలా చాలా ఇంపార్టెంట్, మైక్రోస్కోపిక్ అంటే మనకు నార్మల్ కళ్ళకి కనబడవు. అండ్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్, వాటర్ కరెంట్ ఎలా పోతూ ఉంటే ప్లాంక్టన్ మనకి ఇది ప్యాసివ్గా పోతూ ఉంటుంది, అంటే దాంతో అది ఎలా పోతే అలా పోతే దట్ ఈస్ కాల్ ఎస్ అ ప్యాసివ్ అంటారు. అలా కాకుండా వాటర్ ఒక సైడ్ పోతుంది దానికి ఆపోజిట్ పోతుంది అనుకోండి, దట్ ఈస్ కాల్ ఎస్ అ యాక్టివ్ ఫ్లోట్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ యాజ్ యూజువల్గా ఇవన్నీ కూడా వాటర్ ఎట్లా పోతే అట్లా పోతాయి కాబట్టి మనకు ప్యాసివ్ వాటర్ కరెంట్ అని చెప్తాం. మోస్ట్ ఆఫ్ దెమ్, వీటిలో మోస్ట్ అనేది ఫోటోసింథటిక్ అంటే ఫోటోసింథసిస్ చేస్తాయి అంటాడు. డయాటమ్స్ లోపల ద సెల్ వాల్స్ ఫార్మ్ ద టూ థిన్ ఓవర్ ల్యాపింగ్ సెల్స్, ఇంతకుముందు చెప్పాను, విచ్ ఫిట్ టుగెదర్ యాజ్ అ సోప్ బాక్స్. సోప్ బాక్ లాక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, పైన ఒక లేయర్ ఉంటుంది, పైన ఒక లేయరు దానికి కింద ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో ఆర్గానిజం ఉంటుంది. ఇలాంటి సోప్ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే మనకి యాక్చువల్గా సెల్ వాల్ అనేసి చెప్తున్నాం. ఓకే, ఈ సెల్ వాల్ అనేది ఫైనల్గా ఈ యొక్క హార్డ్గా ఉండేటువంటి సోప్ బాక్స్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది, దాన్ని మనం షెల్ అని కూడా అనొచ్చు, సెల్ వాల్ అనొచ్చు, షెల్ అనొచ్చు, సోప్ బాక్స్ అనొచ్చు. నెక్స్ట్ ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ ద సిలికా, వాల్స్ అనేటివి సిలికాతో ఎంబెడ్ అయి ఉంటాయి, సిలికాతో ఫిల్ అయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా దస్ ద వాల్స్ ఆర్ ఇండిస్ట్రక్టబుల్. సిలికా అనేది మనకి ఇసుక లాంటి పదార్థం, దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది కొద్దిగా కష్టం నార్మల్గా, అందుకోసం ఇండిస్ట్రక్టబుల్ అంటే వీ కెనాట్ బ్రేక్ అనేసి. ఆ విధంగా దస్ డయాటమ్స్ హ్యావ్ ద లెఫ్ట్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్ ఇన్ దియర్ హ్యాబిట్స్, అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ రీజన్లో లార్జ్ అమౌంట్లో వాటి యొక్క సెల్ వాల్స్ను లేదంటే సెల్స్ని అన్నిటిని కూడా వదిలేసేసిపోతాయి, కొన్ని అక్కడే చనిపోతాయి అని చెప్తున్నాడు. అలా చేయడం వల్ల దిస్ అక్యుమిలేషన్, అలా అన్నీ కూడా ఒకే దగ్గర పడిపోవడం వల్ల, అక్యుమిలేషన్ అంటే ఒకే దగ్గర గుంపు పడిపోవడం వల్ల బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే వదిలేస్తే దే రిపోర్ట్ యాజ్ ద డయాటమస్ ఎర్త్ అంటారు. కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అట్లే వదిలేస్తే ఇవి యాక్చువల్ మైక్రోస్కోప్ అయినా కూడా దే ఫామ్ ది ఎర్త్ లైక్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ చూడండి, బీయింగ్ గ్రిట్టీ, చాలా గట్టిగా ఉండడం వల్ల దిస్ సాయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాలిషింగ్. ఓకే, ఈ యొక్క ఏ సాయిల్ డయాటమస్ ఎర్త్ కదా, అది దాన్ని మనం యాక్చువల్గా యూజ్డ్ యాజ్ అ పాలిషింగ్, పాలిష్ చేయడం కోసం యూజ్ చేస్తాం అండ్ ఫిల్టర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఏం ఫిల్టర్ చేస్తాం అంటే ఆయిల్స్ కావచ్చు, సిరప్లు కావచ్చు. తర్వాత చూడండి, డయాటమ్స్ ఆర్ ది చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ఓషన్స్ అంటారు. ఓషన్లో ఎక్కువ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే మనకు డయాటమ్స్ అంటారు. నెక్స్ట్ గో ఫర్ ది డైనోఫ్లాజెల్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత మనం దీనికి వద్దాం. రైట్, డైనోఫ్లాజెల్స్ ఉంది, డైనోఫ్లాజెల్స్ యాక్చువల్గా ఇవి కూడా మనకు మోస్ట్లీ మనకు మెరైన్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్గానిజమ్స్ ఎట్లా అంటే మోస్ట్లీ మనకు
మెరైన్లోనే ఉంటాయి చూడండి. ఆర్ నథింగ్ బట్ సాల్ట్ వాటర్లోనే ఉంటాయి, సాల్ట్ వాటర్లో ఉంటాయి. యాక్చువల్గా దీన్ని కూడా ఏం రాయొచ్చు, యూనిసెల్యులర్ యూకారియోట్స్ రాయొచ్చు కదా. ఇట్ ఇస్ అ యూనిసెల్యులర్, దిస్ ఇస్ కాల్డ్ అస్ అ యూనిసెల్యులర్ యూకారియోట్ అని రాయొచ్చు. అండ్ ఇవి చూడ్డానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్జేబి వైబి అనేది. సో దే హ్యావ్ ద రెడ్ ఇన్ కలర్, గ్రీన్ ఇన్ కలర్ అండ్ బ్లూ ఇన్ కలర్, ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది. ఇన్ని డిఫరెంట్ కలర్స్లో అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆర్జీబీ వైబీ లేదంటే ఏదో న్యూమోనిక్స్ ఉంటే మీకు దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఈ కలర్స్లో అయితే మనకి యాక్చువల్గా ఇవి కనబడతాయి. ఇలా కనబడడానికి కారణం ఏంటి, ఈ కలర్ రావడానికి కారణం ఏంటి అంటే దీని యొక్క ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్స్లో మనకు పిగ్మెంట్స్ ఉంటాయి. పిగ్మెంట్స్ ఉండడం వల్ల వీటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటాడు. తర్వాత దీని యొక్క సెల్ వాల్ అనేది సెల్యులోస్ ప్లేట్స్తో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ సెల్ వాల్స్ ఉన్నాయి చూడండి, ఈ సెల్ వాల్స్లోనే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీస్ సెల్ వాల్స్ దర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది సెల్యులోస్. మన ప్లాంట్లో ఏ విధంగా అయితే సెల్యులోస్ ఉందో ఆ విధంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సెల్లోజ్ ఉండేసేసి ఆ సెల్లోజ్ కూడా ఎలా ఉంటుంది, ప్లేట్స్ ప్లేట్స్గా అరేంజ్ అయి ఉంటుంది. నార్మల్గా రౌండ్గా ఉండకుండా ఒక ప్లేట్ ప్లేట్స్గా అరేంజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ డైనోప్లాజల్లేస్ అంటే ఏంటంటే డై అంటే టూర్ అండ్ ఫ్లాజల్లేట్స్ నథింగ్ బట్ ఏంటి, దే హ్యావ్ ద ఫ్లాజెల్లా. ఓకే, రెండు ఫ్లాజెల్లాస్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అనేసి చెప్తాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే మనము ఒకసారి చూడండి ఇక్కడ, సి దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోపల మనకి ఇక్కడ యాక్చువల్ చూస్తారంటే సి హియర్. సో మనం కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక ఫ్లాజెల్లా కనబడుతుంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో ఫ్లాజెల్లా కూడా కనబడుతుంది. రెండు ఫ్లాజెల్లాస్ ఉన్నాయి, దీస్ ఆర్ ది ప్లేట్స్ యాక్చువల్గా. ఓకే, ఏం ప్లేట్స్, సెల్యులోస్ ప్లేట్స్. సో ఈ విధంగా మనకి ఇది లాంగ్ ఈ విధంగా చూడండి, ఇలాంటి స్ట్రక్చర్ అయితే మనకి కనబడుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద ట్రాన్స్ఫర్స్ అంటారు దీన్ని. సో ఇది ఇది చూడండి, ఇది వచ్చేసేసి నిలువుగా ఉంది కాబట్టి దీన్ని వర్టికల్ లేదు అంటే మనకు లాంగిట్యూడినల్ అని చెప్పచ్చు. లాంగిట్యూడినల్గా ఒకటి అండ్ ట్రాన్స్ఫర్గా ఒకటి మనకు ఏం కనబడుతున్నాయి, ఈ ఫ్లాజెల్లాస్ అనేటివి అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పచ్చు. కాబట్టి అదే పాయింట్స్ రాస్తాను చూడండి. ఇక్కడ వన్ ఫ్లాజెల్లా, అది వచ్చేసేసి మనకు ఒకటి లాంగిట్యూడినల్గా ఉంటుంది అండ్ అనదర్ ఫ్లాజెల్లా ఇది వచ్చేసేసి మనకి యాక్చువల్గా వర్టికల్ లేదు అంటే మనకు ట్రాన్స్వర్స్గా ఉంటుంది అని చెప్తాం. ఓకే, హారిజాంటల్గా ఉంటుంది, లాంగిట్యూడినల్ లేదంటే వర్టికల్, ఐఎమ్ సారీ, ట్రాన్స్వర్ లేదంటే హారిజాంటల్గా ఉంటుంది అని చెప్పచ్చు. సో దిస్ ఈస్ ద సమ్ వాట్ యాక్చువల్గా ఇవేంటి అంటే ట్రాన్స్ఫర్స్గా ఒక ఫర్ అంటే చిన్న గ్యాప్ అంటే గ్యాప్లో ప్లేట్స్ మధ్యలో ఇవి ఉంటాయని చెప్తాం. సో బెస్ట్ డైనోఫ్లాజెల్లాకి ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి డైనోఫ్లాజెల్లాకి అంటే మనకు సింపుల్గా చూస్తే ఇక గోనియోలాక్స్ అనేది ఒకటి ఉంది మనకు. గోనియోలాక్స్, సో ఈ విధంగా గోనియోలాక్స్ అనేది ఉంది. ఈ గోనియోలాక్స్ అనే దానికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది ర్యాపిడ్ మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది, దట్ ఎంటర్ ఇంటు ది ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అంటే టక 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 స్పీడ్గా చాలా తక్కువ టైంలో డివిజన్ జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. నెక్స్ట్ చూడండి,
దీంతో పాటు ఇట్ మేక్స్ ద సీ అపియర్ రెడ్ టైడ్స్ అంటాడు. సీలో రెడ్ టైడ్స్ అంటే అలలు అనేది రెడ్గా కావడానికి, రెడ్ టైడ్స్ ఇన్ సీ, సీలో రెడ్గా ఉండడానికి కారణం ఏంటంటే గోనియోలాక్స్ అంటారు. గోనియోలాక్స్ ఇలాగ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇట్ హ్యాస్ ద రెడ్ పిగ్మెంట్, నో డౌట్ రెడ్ పిగ్మెంట్ ఉంటుంది దాని లోపల. ఎక్కడ చెప్పినాను చూడండి, మనం ఇక్కడ సి హియర్ ఇస్ ద రెడ్ రెడ్ పిగ్మెంట్ ఉండడం వల్ల గోనియోలాక్స్లో మనకు సి మొత్తం కూడా అల్లన్నీ కూడా ఎలా కనబడతాయి, టైల్స్ అన్నీ కూడా మనకు రెడ్ కలర్ కనబడతాయి. అలా కనేసేసి ఇది రెడ్ సి కాదు, రెడ్ సి యాక్చువల్గా మనకు ఎలా ఉంటుంది అంటే రెడ్ కలర్లోనే ఉంటుంది, నో డౌట్. కానీ ద పాయింట్ ఏంటంటే రెడ్ కలర్లో ఉండడానికి మనకి యాక్చువల్గా ఈ యొక్క డైనోఫ్లాజెలేట్స్ రీజన్ కాదన్నమాట. సో దానికి ఎవరు రీజన్ అంటే మనకి యాక్చువల్గా బ్లూ గ్రీన్ ఆల్గే ఉంది కదా, అది దానికి యాక్చువల్గా రీజన్. ఎందుకంటే ఆ బ్లూ గ్రీన్ ఆల్గే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్లూ కలర్ లేదంటే గ్రీన్ కలర్లో కనబడుతుంది, కానీ చనిపోయిన తర్వాత అదే బ్లూ గ్రీన్ ఆల్గే అది దట్ కన్వర్టెడ్ టు ది రెడ్డిష్ బ్రౌన్గా కన్వర్ట్ అవుతుంది. అలా అందువల్ల మనకి యాక్చువల్గా ఏంటంటే రెడ్ సీ అనేది రెడ్ కలర్లో రావడానికి కారణం అనేది మనకి యాక్చువల్గా డైనోఫ్లాజెలేట్స్ కాదు, ఇది ఓన్లీ టైర్స్ మాత్రమే. ఎక్కడ వలలు మాత్రమే మనకు రెడ్ కలర్లో కనబడతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యాసివ్గా పోతూ ఉంటాయి కదా, డైనోఫ్లాజెలేట్స్ మెరైన్ లోపల, ఇది కూడా ప్యాసివ్గానే అలా వలలు పోతూ ఉంటే ఇది కూడా అలా పోతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒక గోనియోలాక్స్ చెప్తున్నాం దాన్ని మాత్రం రెడ్గా ఉంటుంది, అలలు మొత్తం కూడా రెడ్ కనబడతాయి అంటాడు. రెడ్ సీ మాత్రం రెడ్గా ఉండకపోవడానికి కారణం, రెడ్గా ఉండడానికి కారణం మాత్రం ఇది గోనియోలాక్స్ అయితే కాదు. దెర్ ఇస్ అ వన్ ఆర్గానిజం కాల్డ్ యాజ్ అ ట్రైకోడెస్మియం ఎరిథ్రోయియం అంటాం, ట్రైకోడెస్మియం ఎరిథ్రియం. ఈ ట్రైకోడెస్మియం ఎరిథ్రియం మాత్రం రెడ్ సీలో బ్లూ గ్రీన్ ఆల్గే చనిపోయిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్గా కనబడేసేసి అక్కడ సీ మొత్తం కూడా రెడ్గా కనబడుతుంది, రైట్? తర్వాత చూడండి, ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, గోనియోలాక్స్ ఏదైతే ఉందో, ఆ గోనియోలాక్స్ అనేది కొన్ని టాక్సిన్స్ను కూడా రిలీజ్ చేస్తుంది. కొన్ని ఈ టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల చిన్న చిన్న స్మాల్ ఎనిమల్స్ కూడా చనిపోతాయి. ఓకే, స్మాల్ ఎనిమల్స్ చనిపోవడం కానీ లైక్ ఫిషెస్ చనిపోవడం మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంటుంది, కొద్ది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకున్నటువంటి డైనోఫ్లాజెలేట్స్, అంతకుమించి ఎక్కువ ఏమవసరం. డైనోఫ్లాజెలేట్స్ మోర్ మెరైన్ సాల్ట్ వాటర్లో ఉంటాయి, యూకారియోట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. టూ ఫ్లాజెల్లర్స్ ఉంటాయి, ఒకటి ఆర్జెంటల్ అండ్ వర్టికల్ అని చెప్పొచ్చు. తర్వాత గోనియోలాక్ ఎగ్జాంపుల్, దాంతో ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరిగితే రెడ్ టైడ్స్ ఉంటుంది, సి రెడ్ పిగ్మెంట్ అనేది ఉండడం వల్ల కలుగుతుంది, టాక్సిన్స్ వచ్చేసేసి స్మాల్ ఎనిమల్స్ అండ్ ఫిషెస్ని చంపడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తాం. ఇదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు దీనిలో చూద్దాం, డైనోఫ్లాజెల్లర్స్లో చూడండి. ఈ డైనోఫ్లాజెల్లర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పిన కాన్సెప్టే ఉంటుంది చూడండి. దీస్ ఆర్గనిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెరైన్, నో డౌట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోటోసింథటిక్, నో డౌట్, దీస్ ఆర్ ది ఫోటోసిన్సిస్ చేస్తాయి. దే అప్పియర్ ఎల్లో కలర్లో ఉండొచ్చు, గ్రీన్ కలర్లో ఉండొచ్చు, రెడ్ కలర్లో ఉండొచ్చు, బ్లూ కలర్లో ఉండొచ్చు, అండ్ ఈ విధంగా రెడ్ కలర్లో కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద మెయిన్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ దియర్ వాల్స్ సెల్స్ అంటారు. సెల్స్లో ఏ పిగ్మెంట్ ఉంటుంది, రెడ్ కలర్ పిగ్మెంటా, బ్రౌనా, గ్రీనా, ఎల్లోనా, ఇలా ఉండే ఏ పిగ్మెంట్ ఉంటే ఆ కలర్లో కనబడుతుంది అని చెప్తున్నాం. ద సెల్ వాల్ హ్యాస్ అ స్టిఫ్ సెల్యులోజ్ బ్రిడ్జ్, కొద్ది ఇంపార్టెంట్. ఇంతకుముందు సెల్ వాల్ వచ్చేసేసి సిలికా చెప్పాము, ఇక్కడ వచ్చేసేసి సెల్యులోజ్తో ఏర్పడుతుంది అని చెప్తున్నాం. ఆన్ ద అవుటర్ సర్ఫస్, ఇది కూడా ఏంటి అంటే ఇట్స్ ఈస్ ఆల్సో ప్లాంట్ లైక్. ఎందుకు, సెల్యులోజ్ ఉండేది మనకు ప్లాంట్స్లో మాత్రం, ఇంకే ఆర్గానిజంలో ఉండదు. అందుకోసమే ఇది కూడా సెల్ ఏదైతే డైనోఫ్లాజెలేట్స్ ఉన్నాయో సెల్ వాల్ సెల్లోస్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆర్ ఇన్ లింక్ టు ది ప్లాంట్స్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ దేమ్ హ్యావ్ ద టూ ఫ్లాజెలేట్స్, మోస్ట్లీ అన్నిటికీ ఏముంటుందంటే రెండు ఫ్లాజెలేట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లాంగిట్యూడినలీ, ఓకే, దిస్ వన్ ఈస్ ద లాంగిట్యూడినలీ, అండ్ అదర్ థింగ్ వచ్చేసేసి ట్రాన్స్వర్సల్ ఇన్ ద ఫర్రో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్ ద ఫర్రో. సో వాల్ ప్లేట్, దిస్ ఈస్ ద వాల్ ప్లేట్ అండ్ దిస్ ఈస్ ద వాల్ ప్లేట్ అండ్ దిస్ ఈస్ ద వాల్ ప్లేట్. ఈ వాల్ ప్లేట్స్ మధ్యలో యాక్చువల్గా మధ్యలో ఫర్ ఉంది కదా, అక్కడ యాక్చువల్గా
మనకు ఫ్లాజెల్లా ఉంటుందని చెప్తున్నాడు. వెరీ ఆఫెన్ తరచుగా రెడ్ డైనోఫ్లాజెలేట్స్, ఎగ్జాంపుల్ మనకు గోనియోలాక్స్ ఇచ్చాడు, రెడ్ డైనోఫ్లాజెలేట్ ఇది అండర్గోస్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్. తరచుగా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ వెళ్తుంది, దే మేక్ ద సీ అపియర్ రెడ్. రెడ్ టైట్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్గా ఉండడానికి గోనియోలాక్స్ కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు. తర్వాత ఇట్ ప్రొడ్యూస్ ద టాక్సిన్స్ రిలీజ్ బై సచ్ లార్జ్ నంబర్స్. ఓకే, ఇవి ఇలాంటి గోనియోలాక్స్ టాక్సిన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ కిల్ ద అదర్ మెరైన్ ఎనిమల్స్ సచ్ యాజ్ ఫిషెస్ని కూడా వీటిని ఇవి చంపే పాసిబిలిటీ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది డైనోఫ్లాజెలేట్స్. నెక్స్ట్ గో ఫర్ ది యూగ్లినైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, కాన్సెప్ట్ తర్వాత మనకు యూగ్లినైడ్స్ యొక్క థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూగ్లినైడ్స్ చూడండి, ఇట్స్ లైక్ మనకు యూగ్లినైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూగ్లినైడ్స్ యాజ్ యూజువల్గా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, ఎస్పెషల్గా ఇవి ఫ్రెష్ వాటర్లోనే బతుకుతాయి. అండ్ ఆ ఫ్రెష్ వాటర్ కూడా ఎలా ఉండాలి, స్టాగ్నెంట్గా ఉండాలి. స్టాగ్నెంట్గా ఉండాలి అంటే నిల్చి ఉండాలి. ఇప్పుడు రివర్ ఫ్లో అవుతున్నప్పుడు, సీ ఫ్లో అవుతున్నప్పుడు అట్లా ఉండకూడదు. స్టాగ్నెంట్గా ఉన్నటువంటి వాటర్ ఉంటే అక్కడ యాక్చువల్గా ఇవి గ్రో అవుతాయని చెప్తూ ఉండొచ్చు. అండ్ దీని లోపల సెల్ వాల్ ఉండదు, సెల్ వాల్ అనేది ఉండదు. ఇన్స్టెడ్ దెర్ ఇస్ అ పెల్లికిల్, ప్రోటీన్తో ఫామ్ అయినటువంటి పెల్లికిల్ ఉండడం అయితే జరుగుతుంది. దీని యొక్క అవుటర్ సర్ఫేస్ మీద పెల్లికిల్ ఉంటుంది, కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా టూ ఫ్లాజెల్లార్స్ ఉన్నాయి, ఒకటి స్మాల్ ఫ్లాజెల్లా ఉంటుంది, ఒకటి లాంగ్ ఫ్లాజెల్లా ఉంటుంది. దీనికి ఈ విధంగా టూ ఫ్లాజెల్లార్ షార్ట్ అండ్ లాంగ్ అని ఇస్తాడు. స్మాల్ లేదంటే షార్ట్, లాంగ్ ఫ్లాజెల్లాస్ అనేటివి కనబడతాయి. దేనికి యూజ్ అవుతాయి ఫ్లాజెల్లాస్ ఫర్ వాట్ అంటే, సింపుల్ మనకి లోకోమోషన్కి ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ ఇవి చూడండి, ఒక చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ అ బోత్ ఆటోట్రోప్ అండ్ హెటెరోట్రోప్. ఒకటి ఆటోట్రోప్, హెటెరోట్రోప్ రెండింటిగా చెప్పొచ్చు. ఆటోట్రోప్స్ అంటే దే కెన్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్ డ్యూ టు ది పిగ్మెంట్స్ ఉంటాయి దీనిలో కూడా. దీనిలో కూడా ఏముంటున్నాయంటే మనకు యాక్చువల్గా పిగ్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ పిగ్మెంట్ అనేది ఎస్పెషల్గా క్లోరోఫిల్ ఏ ఉంది కదా, ఆ క్లోరోఫిల్ ఏ లాంటి పిగ్మెంట్ అనేది కనబడడం వల్ల ప్లాంట్స్లో కూడా క్లోరోఫిల్ ఏ ఉంటుంది యాక్చువల్గా. అలాంటి ప్లాంట్లో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏ లాంటి పిగ్మెంట్ కనబడడం వల్ల ఇది దే పర్ఫామ్ ది ఫోటోసిన్సిస్. అలా కాకుండా ఎప్పుడు ఫోటోసిన్సిస్ జరగాలి అంటే క్లోరోఫిల్ ఏ ఉంది, పిగ్మెంట్ ఉంది, ఆ పిగ్మెంట్ ఉండడం వల్ల ఫోటోసిన్సిస్ జరుగుతుంది. ఫోటోసిన్సిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే లైట్ ఉంటేనే జరుగుతుంది. ఒకవేళ ఈ ఆర్గానిజమ్స్కి లైట్ కనుక అవైలబుల్ ఉంటే దే పర్ఫామ్ ది ఫోటోసిన్సిస్, నథింగ్ బట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటోట్రోప్స్. అలా కాకుండా ఇఫ్ నో లైట్ లైట్ లేదనుకోండి, దే యాక్ట్ అండ్ దీస్ ఆర్గానిజమ్స్ ఈట్ అదర్ ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, అదర్ ఆర్గానిజమ్స్ తింటాయి. అందుకోసం దాన్ని అప్పుడేమొచ్చు ఎట్రోట్రోప్. ఒకవేళ కనుక లైట్ అవైలబుల్ ఉంటే దే యాక్ట్ యాజ్ అ ఆటోట్రోప్స్. ఈ రెండు ఇలా కలిసి ఉండడాన్ని దీన్ని మిక్సోట్రోపిక్ అంటాం. సో మిక్సోట్రోపిక్ కండిషన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినాం, యూగ్లినైడ్స్ లోపల మనకు ప్లాంట్స్లో ఉన్నటువంటి హయ్యర్ ప్లాంట్స్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఏదైతే ఉందో అది ఉంటుంది అనేసి. నెక్స్ట్ చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ కనుక రాస్తే దిస్ ఇస్ ద యూగ్లినా. మీకు ఆల్రెడీ యూగ్లినా యొక్క స్ట్రక్చర్ తెలిస్తే సి దిస్ ఇస్ ద యూగ్లినా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాజెల్లా, ఇంకొకటి వచ్చేసేసి పెద్ద ఫ్లాజెల్లా ఉంటుంది. రైట్, యాజ్ యూజువల్గా దీనిలో న్యూక్లియస్ ఉండడం కామన్ పాయింట్. ఇంకా సెల్ ఆర్గనైజ్ యాజ్ యూజువల్గా ఉంటాయి.
దీని యొక్క బాడీ సర్ఫేస్ మీద మాత్రం మనకు యాక్చువల్గా ఈ విధమైనటువంటి పెళికిలు అయితే కనబడుతూ ఉంటుంది. ఈ పెళికిలు ఉండడం అండ్ దీనికి దీనిలో పిగ్మెంట్ ఉండడం, ఆ పిగ్మెంట్ ఉండడం వల్ల మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందని ఫోటోసిన్సిస్ కూడా జరుగుతుంది, రైట్. ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాలు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫ్లాజెల్లా. ఓకే, నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం చూడండి. మనం యాక్చువల్గా మనం కనుక చూస్తే ఇక సి ఇయర్ దిస్ ఈజ్ ద యూగ్లినా. ఓకే, ఇది మనకు స్మాల్ ఫ్లాజెల్లా ఉంది. ఇది వచ్చేసేసి లాంగ్ ఫ్లాజెల్లా కనబడుతుంది. దిస్ ఈజ్ ద బాడీ అండ్ దిస్ వన్ ఇస్ ద న్యూక్లియస్ చెప్పొచ్చు. ఇంకా దీనిలో కాంట్రాక్టల్ వ్యాక్యుల్ చాలా ఉంటాయి, మనకి ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, రైట్. లెట్స్ గో ఫర్ ది యూగ్లినైడ్స్ లైన్ టు లైన్ చూద్దాం. నౌ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ద ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్. ఓకే, ఇంతకుముందు డైనోఫ్లాజెలేట్స్ మెరైన్ వాటర్ ఆర్గానిజమ్స్, క్రైజోఫైట్స్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్స్, అండ్ యూగ్లినైడ్స్ మాత్రం ఏంటివి ఫ్రెష్ వాటర్లోనే. అవి కూడా ఎట్లాంటి వాటర్ ఉండాలి, స్టాగ్నెట్ వాటర్ ఉండాలి, అంటే నిలిచి ఉన్నటువంటి వాటర్లోనే ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్, సెల్ వాల్ ప్లేస్ లోపల దే హ్యావ్ ద ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ యాజ్ అ పెలికిల్. సెల్ వాల్ ప్లేస్ లోపల అంటే బాడీకి, సెల్కి అవుట్ సైడ్ యాక్చువల్గా మనకి ఏమొస్తుంది, సెల్ వాల్ రావాలి అంటే కార్బోహైడ్రేట్స్తో. దీనికి మాత్రం స్పెషల్గా ప్రోటీన్ రిచ్ ఒక లేయర్ అనేది రావడం జరిగింది అంటాడు. విచ్ మేక్స్ దియర్ బాడీ ఫ్లెక్సిబుల్, ఇలా ఈ ప్రోటీన్ రావడం వల్లనే ఈ దీని యొక్క బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది అని చెప్తాం. దే హ్యావ్ టూ ఫ్లాజెల్లా, నో డౌట్ రెండు ఫ్లాజెల్లాస్ ఉంటాయి. ఒకటి షార్ట్ ఫ్లాజెల్లా, రెండోది లాంగ్ ఫ్లాజెల్లా ఉంది. దో దే ఆర్ ఫోటోసింథటిక్, ఫోటోసిన్సిస్ చేసినప్పుడు కూడా, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్, సన్లైట్ ఉన్నప్పుడు ఫోటోసిన్సిస్ చేసినప్పుడు కూడా, వెన్ డిప్రైడ్ ఆఫ్ ది సన్లైట్, సన్లైట్ లేనప్పుడు, ఇన్ ద ఆబ్సెన్స్ డిప్రైడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సన్లైట్ దే బిహేవ్ లైక్ ద ఎటిరోట్రోఫ్స్ బై ప్రిడేటింగ్ ఆన్ అదర్ స్మాలర్ ఆర్గానిజమ్స్. చిన్న చిన్న ఆర్గానిజమ్స్ పక్కన ఉన్న వాటిని ఇది ప్రిడేట్ చేసేసేసి వాటిని తింటాయి, అప్పుడు వీటిని హెటెరోట్రోఫ్స్ అంటారు. ఇంట్రెస్టింగ్లీ ఏంటి అంటే, ద పిగ్మెంట్స్ ఆఫ్ ది యూగ్లినైట్స్, యూగ్లినైట్స్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్ అనేటివి అవి ఐడెంటికల్ టు ది దోస్ ప్రజెంట్ ఇన్ ద హయ్యర్ ప్లాంట్స్. హయ్యర్ ప్లాంట్స్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్తో ఐడెంటికల్గా ఉన్నాయి అని చెప్తాడు. అది ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటి, మనకు యూగ్లినా ఇచ్చినాడు, అంటే హయ్యర్ ప్లాంట్స్లో ఉన్నటువంటి పిగ్మెంట్ ఉండడం ఒకటి, అండ్ దీనిలో సెల్వాల్ లేకుండా ఉండడం. ఇవి క్యారెక్టర్స్ అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ రోజుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్రైజోపైట్స్, డైనోఫ్లాజిలెట్స్, యూగ్లినైడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీటిలో మీరు ఈ మూడు కూడా ఫోటోసిన్థసిస్ చేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ త్రీ ఇప్పుడు క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిలెట్స్ అండ్ యూగ్లినైడ్స్, ఈ మూడు కూడా కామన్ పాయింట్స్ ఏమున్నాయి, దే ఆల్ పర్ఫార్మ్ ది ఫోటోసిన్థసిస్. అన్నీ ఏం చేస్తున్నాయి, ఫోటోసిన్థసిస్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు క్రైజోఫైట్స్ వచ్చేసి మెరైన్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్, డైనోఫ్లాజెల్లస్ వచ్చేసి మెరైన్ వాటర్, యూగ్లినైడ్స్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఓన్లీ. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడతో ఈ క్లాస్ వైండప్ చేస్తున్నాను. ఇంకొక మంచి కాన్సెప్ట్ నథింగ్ బట్ స్లైమోన్స్ అండ్ ప్రోటోజోన్స్ ఉన్నాయి, వాటి యొక్క క్లాస్తో నెక్స్ట్ కనెక్ట్ అవుదాం. అండ్ అప్పటి వరకు టేక్ కేర్ అండ్ ప్లీజ్, ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, చాలామందికి రీచ్ అవుతాయి, అందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.